हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल सो वीडियो मैं टाइटल चूस्ते अर्थम सो वीडियो के वेदाना मुझे ना चैनल कच्चे ना चैनल सब्सक्राइब चुस्को अला चैनल सब्सक्राइब चुस्को सपोर्ट वाली थैंक्स अंडी इपड़े वीडियो के वेलिपा सो वीडियो कोलचे वार कुंगु बंगार वरल मुत्यालम्म वारी माटडक असल अंत मुत्यालम्म वारी माटदा कारण मन यूट्यूब चूस ना जय जय मुत्यालम्म यूट्यूब चैनल सो दाँटे चूस ना अंत एवरते मुत्यालम्म वारी दर अंत वरा अड़ उतारो को अड़ उतारो सो वाल की वराल तीर्ची को तीर्चुतारनमें सो अंदवल वीडियो अने सेलेक्ट अंत का కొంత మంది చూసినట్లయితే చేతులు కాళ్ళు పని చేయకుండా ఉంటాయి సో అలాంటి వాళ్ళు కూడా చేతులు కాళ్ళు పని చేసే విధంగా అంటే అక్కడ వచ్చేసి ఒక పూజారి ఉన్నారన్నమాట సో ఆ పూజారి పేరు గంగరాజు సో ఆ పూజారిలోకి అమ్మవారి వచ్చి ఎవరికైతే చేతులు కాళ్ళు పని చేయకుండా ఉంటాయో సో వాళ్ళకి పని చేసే విధంగా అయితే చేస్తున్నారన్నమాట సో అందువల్లనే ఈ వీడియోని నేను మెయిన్ గా అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో మొదట్లో అమ్మవారు ముత్యాలపల్లెలో కొలువారారు ఆ తర్వాత కొంతకాలానికి కదిరిపల్లెలో ఉన్నారన్నమాట అక్కడ నుంచి కొంతకాలానికి గుంతల్ జీ కొట్టాల అనే గ్రామానికి అయితే చేరుకున్నారు దాని తర్వాత అక్కడే అమ్మవారి పేరు మీద ఉండే పొలంలో ఓ దేవాలయాన్ని ఆలయ పూజారి గంగరాజు స్వామి ఆధ్వర్యంలో భక్తులైతే నిర్మించారన్నమాట ముత్యాలమ్మ దేవాలయం ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లాలోని గుంతకల్ అనే మండలంలో జీ కొట్టాలు అనే గ్రామంలో ముత్యాలమ్మపేటలైతే ఉందన్నమాట గుంతకల్ నుంచి ముత్యాలమ్మపేటకి చేరుకోవడానికి అంటే 7 కిలోమీటర్ అయితే ఉందన్నమాట సో అంటే గుంతకల్ నుంచి ముత్యాలమ్మ టెంపుల్ కి వెళ్ళడానికి ఆటో అయినా సరే బస్సులో అయినా సరే అంటే 7 కిలోమీటర్ అయితే ఉంది సో మీరు వెళ్ళాలనుకున్నట్లయితే మీరు అంటే మీకు అనంతపురం జిల్లా అంటే మీరు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి మీ ట్రైన్ లైనా బస్ లైనా అనంతపురం జిల్లాలోకి వెళ్ళి అక్కడ నుంచి అంటే గుంతకల్లో దిగినట్లయితే సో అక్కడ నుంచి ముత్యాలమ్మ టెంపుల్ కి వెళ్ళడానికి 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది సో అక్కడ ఆటోలో వెళ్ళినట్లయితే ఒక 200 అయితే అడుగుతారన్నమాట అంటే మీరు మీ ఫ్యామిలీ తో అలా వెళ్ళినప్పుడు ఒక 200 అలా అయితే అడుగుతారు అక్కడ వెళ్ళిన తర్వాత అంటే ఉండడానికి अंत रूम्स अवीड उन्नाई वाश्रूम अलावे लेदन सो अच्छे एंटे अंत वाश्रूम एनक कटे मेबी कड़ी इंका कोई रोज तरह कटोचम कंस्ट्रक्षन अलावे जो अड़ मन अटे नाइट आराधन चेयरकते अड़चन अंतर वेट फुड का चाप इलांटे तस्को सो यूजफुल उ ఒకవేళ మీరు అంటే దూరం నుంచి జర్నీ చేస్తున్నారంటే అప్పుడు ఫుడ్ ఏమొద్దన్నమాట సో అక్కడ హోటల్స్ అంటే కొంతమంది అంటే చిన్న చిన్నగా గుడిస వేసుకొని ఉంటారు కదా సో అలాంటి వాళ్ళైతే నివసిస్తున్నారు సో మీ కంఫర్ట్ ని చూసుకొని వెళ్ళాలనుకున్నట్లయితే వెళ్ళొచ్చన్నమాట ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒకవేళ మీరు అంటే ముత్యాలమ్మ దగ్గర ఏదైనా వరాలు కోరి ఉంటారు సో ఆ వరాలు నెరవేరకపోయినట్లయితే అప్పుడు అంటే నేను అంటే కొంతమంది అంటే దేవుణ్ణి మొక్కడం అయితే మానేస్తారన్నమాట సో ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే అంటే ఒక అంటే ఒక అమ్మ ఒక నాన్నకి చూసినట్లయితే పిల్లలు 4 5 ఉంటారు సో 5 కోరికలను ఒకే రోజు తీర్చడానికి అవ్వదు కదా పేరెంట్స్ కూడా కానీ అలాగే అమ్మవారికి కూడా ఎంతో మంది భక్తులు ఉన్నారు సో ఆ భక్తుల కోరికలన్నీ తీర్చాలంటే అమ్మవారికి కూడా టైం అనేది కావాలి కదా సో ఎవరైతే అమ్మవారి దగ్గర ఫస్ట్ గా కోరికలు అడుగుంటారో సో ఫస్ట్ వాళ్ళ కోరికలే తీర్చుతుందన్నమాట మనం లేట్గా అడుగుంటాం కాబట్టి మనం లేట్గా తీర్చుతుంది అంత అంటే ఇది నేను కొంతమంది చూసినట్లయితే చెప్తుంటారన్నమాట దేవుడు నాకి నేను కోరుకున్నాను నెరవేర్చనే లేదు నేను మొక్కడం మానేస్తానని చెప్తుంటారు సో అందుకోసం నేను చెప్తున్నానన్నమాట సో అంతే తప్పగా అయితే అనుకోకండి సో మీరు అంటే గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని కోరికలు నెరవేర్చమని వరాలు ఇవ్వమని అడుగుంటారు కదా సో మీరు వెళ్ళిన వెంటనే ఏంటంటే అవి కొంచెం టైం అనేది పడుతుంది ఎందుకంటే గంగరాజు పూజారికి చూసినట్లయితే ఆదివారం తర్వాత శుక్రవారం మంగళవారం ఈ టైంలో మాత్రమే అమ్మవారు వస్తారన్నమాట సో ఆ టైంలో మీ కోరికలు ఏవైతే ఉంటాయో మీ వరాలు ఏవైతే ఉంటాయో సో వాటిని గంగరాజుకి అమ్మవారు
వచ్చినప్పుడు అయితే చెప్పొచ్చు. గంగరాజుకి అమ్మవారు వచ్చినప్పుడు చూసినట్లయితే అక్కడ వచ్చి ఉంటారు కదా భక్తులకి. సో అక్కడ ఎవరైతే ఎక్కువగా కష్టాలు ఉంటారో సో వాళ్ళని పిలిచి మరి వాళ్ళు అంటే ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారన్నమాట. ఒకవేళ మిమ్మల్ని అంటే అమ్మవారు పిలవకపోయినట్లయితే అంటే అమ్మవారి దగ్గర దర్శనానికి అంటే దగ్గరికైతే పంపిస్తారనమాట. సో అప్పుడు వెళ్ళి మీరు అమ్మవారి దగ్గర చెప్పుకోవచ్చు, మేము ఈ విధంగా ముడుపు కడతాము, ఈ విధంగా అంటే ఉంటాయి కదా కొన్ని కొన్ని చేస్తాము అంటే ముడుపు కట్టుకుంటాము, ఏదైనా ప్రసాదం చేస్తాము, ఇలాంటివి చెప్పవచ్చు. చెప్పిన తర్వాత మీకు ఎప్పుడైతే మీరు అంటే కోరుకున్న వరాలు కోరికలు ఎప్పుడైతే నెరవేరుతాయో సో అప్పుడు మీరు ముడుపు కట్టి ఉంటారు కదా, సో వాటిని వెళ్ళి అమ్మవారికి చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఆ విధంగా అంటే మీరు అనుకున్న కార్యం నెరవేరిన తర్వాత మీరు అమ్మవారికి ముడుపు కట్టి ఉంటారు కదా, సో వాటిని చెల్లించకపోయినట్లయితే అప్పుడు మీకు అంటే నిద్ర పట్టకుండా ఉండడం అంటే కళ్ళు చూసినట్లయితే దేవుడు అంటే ముత్యాల అమ్మవారు రావడం ఇలాంటివి అయితే జరుగుతుందన్నమాట. అప్పుడు మనకి తెలిసిపోతుంది మనం చేసిన మిస్టేక్ అనేది మనకైతే తెలిసిపోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.